ప్రభుత్వ స్థలాల్లో పార్కులు పెట్రోల్ బంకులు కట్టే ప్రభుత్వం పేదలకు ఆసుపత్రి నిర్మిస్తే తప్పేంటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఓయు పరిధి మాణికేశ్వర్ నగర్లో ఆసుపత్రి కోసం దీక్ష చేస్తున్న బస్తీ వాసులకు ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం ఉస్మానియా వర్సిటీ స్థలం ఇస్తే కేంద్రం నిధులతో ఎయిమ్స్ ఎక్స్టర్నల్ ఆసుపత్రి నిర్మిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సామాన్యుల ప్రాథమిక అవసరాలపై రాజకీయాలు చేయొద్దని అన్నారు. మరి ఇక్కడ ఒక హాస్పిటల్ కడితే తప్పేంటని అడుగుతాం. మీరు వందల ఎకరాలు అక్రమాల కారణంగా అవినీతి కారణంగా అనేక మంది ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ భూమిని ఆక్రమణ గురి చేస్తూ ఉంటే పట్టించుకున్నటువంటి అధికారులు ఈరోజు అనేక సంవత్సరాలుగా ఒక హాస్పిటల్ కోసం ఇది విద్యార్థులకు ఉపయోగపడుతుంది, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టాఫ్కు ఉపయోగపడుతుంది, మాణికేశ్వర చుట్టుపక్కల బస్తీ ప్రజలకు ఉపయోగపడుతుంది, కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి హాస్పిటల్ అవసరం. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వము ముందుకొచ్చినట్లయితే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ మేము కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా కాబట్టి ప్రభుత్వ అధికారులు దీని విషయంలో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడతాను, వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడతాను, ఉన్నత అధికారులతో కూడా మాట్లాడతాను, వాళ్ళు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఎవరికి ఇల్లు కట్టుకోవడానికో వ్యక్తిగత అవసరాలకో అడగడం లేదు, ఇది సమాజం కోసము ప్రజల కోసము బస్తీ వాసుల కోసము చుట్టుపక్కల ప్రజల కోసము అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి డిమాండ్.